పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన మిషన్ భగీరథ బోర్డు సమావేశం జరిగింది. మిషన్ భగీరథ నీటిపై ప్రజలకు విశ్వాసం అవగాహన కల్పించాలన్నారు. వీటిపై నీటి వినియోగించేలా డ్రైవ్ నిర్వహించాలని, మిషన్ భగీరథ నీటి నాణ్యతను ప్రజలకు వివరించేలా సదస్సులు నిర్వహించాలన్నారు మంత్రి సీతక్క. ఆర్ఓ ప్లాంట్ బోర్డు నీటిపై ప్రజలు ఆధారపడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన మిషన్ భగీరథ బోర్డు సమావేశం జరిగింది. మిషన్ భగీరథ నీటిపై ప్రజలకు విశ్వాసం అవగాహన కల్పించాలన్నారు. వీటిపై నీటిని వినియోగించేలా డ్రైవ్ నిర్వహించాలని, మిషన్ భగీరథ నీటి నాణ్యతను ప్రజలకు వివరించేలా సదస్సులు నిర్వహించాలన్నారు మంత్రి సీతక్క. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. రాంబాబు చెప్పండి, తాజాగా ఉన్న సమాచారం ఏంటి మీ దగ్గర? లక్ష్మణ్ సచివాలయంలో మంత్రి సీతక్క అధ్యక్షతన మిషన్ భగీరథ సమావేశం బోర్డు సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా ఇటు మిషన్ భగీరథ సంబంధించినటువంటి వాటర్ ను ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా ఈ యొక్క మిషన్ భగీరథ వాటర్ ను ఉపయోగించుకోవాలని చెప్పి సరఫరా అవుతున్నటువంటి తాగునీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు ఏ ఊరు వెళ్ళినా కానీ ఎక్కడ కానీ మళ్ళీ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయమని చెప్పి, అదేవిధంగా బోర్లు ఏర్పాట్లని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితిని కూడా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కానీ ఇంకా గ్రామీణ ప్రాంతాలలో వాటర్ లేకపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మిషన్ భగీరథకు సంబంధించినటువవంటి గత ప్రభుత్వం 43,791 కోట్లు డిపిఆర్ తో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి 31,000 కోట్లు ఖర్చు పెట్టినా గానీ, ఈ 31,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఈ యొక్క ప్రాజెక్టు కు సంబంధించినటువంటి ఇంకా గ్రామాలలో మిషన్ భగీరథ వాటర్ రాకపోవడం దురదృష్టకరం అని చెప్పి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క వాటర్ ను కూడా సక్రమంగా ఉపయోగించుకోవాలని చెప్పి, ఇటు బోర్ల మీద లేకపోతే అదే విధంగా వాటర్ ప్లాంట్ల మీద ఆధారపడడం వల్ల అనేక ఇబ్బందులకు ప్రజలు గురయ్యేటువంటి పరిస్థితులు అని చెప్పి, వాటి వల్ల కలిగేటువంటి నష్టాలను కూడా ప్రజలకు వివరించాలని చెప్పి మంత్రి అధికారులకు సూచించారు. గ్రామాలలో కూడా గ్రామ సభలు నిర్వహించాలని చెప్పి, ప్రతి అంటే వచ్చే వేసవి కాలం సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా నీటి ఎత్తడి ఉండకుండా ఇప్పటి నుండే ఇటు నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా ఇప్పటికే ఇటు మంత్రికి కూడా ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో మంత్రి కూడా ఈ అధికారులకైతే ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎత్తడి తలెత్తొద్దని చెప్పి కూడా దానికి సంబంధించి ఏర్పాట్లను చూడాలని కోరినటువంటి పరిస్థితి ఉన్నది. మరొక వైపు ఇటు బడా పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి అన్నింటికి కూడా ఇప్పటికే నీటిని సరఫరా చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే లీటర్ నీటిని కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నీటి ధరలను కూడా పెంచాలని చెప్పి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుమారు లీటర్ కు 15 పైసలు చొప్పున తెలుస్తుంది. దీన్ని మరింత పెంచాలని చెప్పి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో ఈ యొక్క వాటర్ కు సంబంధించినటువంటి వినియోగానికి సంబంధించి ప్రధానంగా ఇటు గ్రామీణ ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లో కూడా మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే నీటి సరఫరాకు సంబంధించినటువంటి అంశంలో అవగాహన కల్పించాలని చెప్పి సీతక్క అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు ఇటీవల కాలంలో ఏ గ్రామానికి వెళ్ళినా మరొకసారి కూడా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయమని చెప్పి, అదేవిధంగా బోర్లను ఏర్పాటు చేయమని చెప్పి కోరడం కూడా
ఇటు దీంతో ఇటు మిషన్ భగీరథ పనులకు సంబంధించినటువంటి ఇంకా కొన్ని పనులు అసంపూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వేల కోట్లు ఖర్చు చేసినా గానీ ఈ యొక్క మిషన్ భగీరథ పనులు చేపట్టినా గానీ ఇంకా నీటి సరఫరా లేకపోవడం అనేది తీవ్ర అభ్యంతరకం అని చెప్పి ఇటు సీతక్క అయితే స్పష్టం చేయడం జరిగింది. దీన్ని వెంటనే ఉన్నటువంటి పనులను కూడా పూర్తి చేయాలని చెప్పి అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఈ యొక్క నీటి అవసరాలకు సంబంధించినటువంటి దానిపైన అవగాహన కల్పించాలని అధికారులకు సూచించడం జరిగింది. అయితే రాంబాబు, ఆర్వా ప్లాంట్ల విషయంలో బోర్ నీటిపై ప్రజలు ఆధారపడకుండా చూడాలని కూడా అధికారులు ఆదేశించారు. మరి ఈ ఆర్వా ప్లాంట్కు సంబంధించిన యాజమాన్యాలు కూడా ఎటువంటి మాటలు మాట్లాడే అవకాశం ఉందంటారు దీనికి సంబంధించి? ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్వా ప్లాంట్లు అదేవిధంగా ఇటు బోర్లను ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ప్లాంట్లకు సంబంధించినటువంటి వీటిని వాడకం వల్ల వినియోగం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలకు వీటి వల్ల కలిగేటువంటి నష్టాన్ని కూడా చెప్పాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు స్పష్టంగా ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభలలో ఆర్వా ప్లాంట్ వాడినా కానీ లేకపోతే బోర్ల వల్ల కలిగేటువంటి నష్టాలను చెప్పాలని చెప్పి అదేవిధంగా నీటి శుద్ధి చేసి ఈ యొక్క మిషన్ భగీరథ ద్వారా వాటర్ ను అందించేందుకు అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇటు మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక వాటర్ సంబంధించినటువంటి అంశం పైన ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఫిబ్రవరి మార్చి మాసాల్లో క్రాష్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించి ఇటు పంచాయతీలకు ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా అధికారులను సన్నద్ధం చేయాలని కూడా అధికారులు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ రాంబాబు.